సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో తమ ఇంటి వద్ద నెలకొన్న భూమి వివాదంలో గ్రామ సర్పంచ్ కార్యదర్శి వేధింపులు భరించలేక కందుకూరు పద్మ అనే మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తీవ్ర గాయాలైన మహిళను కుటుంబ సభ్యులు హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిర్మాణం చేయొద్దని చెప్పిన అంతవరకు నాది ఉంటున్నారని కన్నీళ్ళు ఉంటే ఉండనియండి, మీరు అనుకున్నారు అయిపోయింది అంతే ఉండదు, వివాదం అయిపోయారాక ఏం చేయొద్దని నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇచ్చినా కూడా మన నెక్స్ట్ సండే వాళ్ళు గుంటనర వెడల్పుతోని సిమెంట్ ఇటుకలు తీసుకొచ్చి ఒక గదనర గోడ పెట్టడం జరిగింది. గోడ పెట్టిన తర్వాత నువ్వు పర్మిషన్ లేకుండా నువ్వు గోడ పెట్టినావు, ఈ పర్మిషన్ లేని గోడ పెట్టొద్దని చెప్పి ఇలా మా సిబ్బందిని తీసుకుపోయి దాన్ని కూలగొడదాన్ని చేస్తే మా మీదకే వాళ్ళు చాలా రివర్స్ అయి జరిగింది. కందుకూరి అంజే భార్య పద్మ అంటామే పెట్రోల్ పోసుకు బట్టల మీద పెట్రోల్ పోసుకుని అగ్గి అగ్గి అంటుపెట్టుకోవడం జరిగింది. అంటుకోగానే ఇడిచి అంత చీర అంతా వదిలేసిపోయి మళ్ళీ దులిపేసుకొని వచ్చి మళ్ళీ వేరే చీర కట్టుకోవడం జరిగింది. కందుకూరు అంజయ్య కూడా ఈ మందు డబ్బా తీసుకొచ్చుకొని దాగుతాని ఆడ డబ్బు పట్టుకొని వస్తే ఈ వివాదం అంతా వేరే ఉంటట్టుందని మళ్ళీ సిబ్బంది తీసుకొని గ్రామ పంచాయతీకి చేరడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యు ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. TV 999. Good luck and God bless. Thank you. Please subscribe TV 999.